రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారు, ఆనరేబుల్ జస్టిస్ శ్రీ లావు నాగేశ్వరరావు గారు, ఆనరేబుల్ జస్టిస్ మిస్ హిమా కోహ్లీ గారు, ఆనరేబుల్ జస్టిస్ శ్రీ ఆర్వి రవీంద్రన్ గారు, ఆనరేబుల్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర మిశ్రాజీ, ఆనరేబుల్ జస్టిస్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మై కలీగ్ మినిస్టర్స్, సీనియర్ ఆఫీసర్స్, స్పీకర్స్, మెంబర్స్ ఆఫ్ ది లీగల్ ఫ్రెటర్నిటీ, మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్స్ అండ్ కంపెనీ సెక్రటరీ ఫర్మ్స్, మెంబర్స్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిస్టింగ్విష్డ్ ఇన్వైటీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. నిజంగా లాస్ట్ టైం రమణ గారిని తెలుగులో విన్న తర్వాత, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మై తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు మేక్ మై స్పీచ్ టుడే ఇన్ తెలుగు. హైదరాబాద్ని అతిగా ప్రేమించే వ్యక్తులలో ఈరోజు మనందరం గర్వించేటువంటి భారత న్యాయ వ్యవస్థ యొక్క ఉన్నత శిఖరంగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేయడానికి ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర పోషించారు. ఐ ఎక్స్పెక్ట్ బిగ్ క్లాపింగ్ ఫ్రమ్ యూ. నిజానికి ఇటీవలి కాలంలో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కంప్లైనింగ్ విత్ మీ, మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు కానీ సరైన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీ చుట్టంతా తిరిగి, వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదేందండి, హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా, కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు, వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో, ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం వినాగ్ర చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఐ రియల్లీ థ్యాంక్ ది మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో అవర్ చీఫ్ సెక్రటరీ, ది సెక్రటరీ ఇండస్ట్రీస్ మిస్టర్ జయేష్ రంజన్ అండ్ హిస్ కలీగ్స్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఫెసిలిటీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ మేనర్. ఐ రియల్లీ థ్యాంక్ జస్టిస్ హిమా కోహ్లీ, హూ హ్యావ్ షోన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ దిస్ ఫెసిలిటీ. ఈ స్థాయిలో ఇది తీసుకురావడానికి వారు కూడా కృషి చేశారు. జస్టిస్ రవీంద్రన్ గారు కూడా చాలా బాగా అసిస్ట్ చేశారు. ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతూ ఉంది, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఏ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని
నేను హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందనడానికి ఒక శుభ సూచకం. పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఒక చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్ లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది. తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది. తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇందాకనే మన రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కాంట్రాక్ట్స్, ప్రభుత్వాలతో జరిగే ఒప్పందాలు లేదా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ లేదా పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రీస్తో జరిగే ఒప్పందాలు ఇక్కడనే మన సెంటర్కే వచ్చే విధంగా మన రాష్ట్ర చట్టాలను కూడా సూటబుల్గా అమెండ్ చేయాల్సింది. దానికి నేను ఇప్పుడే జస్టిస్ నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేశాను. దయచేసి ఆ గైడెన్స్ మా చీఫ్ సెక్రటరీ గారిని పంపిస్తాం, వరకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాం. ఇమీడియట్గా ఐ అష్యూర్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో ది ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ దట్ వీ బ్రింగ్ ఇన్ ఎన్ అమెండ్మెంట్ ఎ సూటబుల్ లా టు ఫెసిలిటేట్ ద లోకల్ ఆర్బిట్రేషన్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ సెంటర్. ఆ రకంగా మీ గైడెన్స్లో తప్పకుండా అది కూడా వెంటనే ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఆ ప్రకారంగా ముందుకు పురోగమిస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి మనసు నిండుగా, హృదయం నిండుగా జస్టిస్ రమణ గారికి వ్యక్తిగా మనందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేతులు జోడి నమస్కరిస్తూ మరొకసారి ఇంత గొప్ప ఆవిష్కరణ మన రాష్ట్రం కోసం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.